హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఏదైతే అసలు జీడీ సంబంధించి ఫిజికల్కి సంబంధించి మొత్తం డిజిటలైజ్ డిజిటలైజేషన్ అవ్వబోతోంది ఆ ఇన్స్ట్రుమెంట్స్ అనేది మీకు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో సేమ్ ఇలాగే ఈ శాంపుల్ మిషన్స్ ఇలాగే వాడాలని చెప్పి అనే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో మ్యాక్సిమం మీకు ఇలాగే ఉండే ఛాన్స్ అయితే ఉంది జస్ట్ ఒక మిషన్స్ ఏదో కలర్లు గిల్లర్లు ఏమైనా మార్చే మారుస్తారేమో కానీ ఒక సెంటర్లను బట్టి మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఈ మిషన్ ఈ మిషన్ అనేది హైటు వెయిట్ రెండు కొలుస్తుంది అనమాట సో ఏంది హైట్ వల్ల మ్యాన్యువల్ మాన్యువల్గా కొలడం బెటరా లేకపోతే మిషన్ ద్వారా కొలడం బెటరా అంటే సో దీన్ని బ్యాట్ చేయలేము దాన్ని బ్యాట్ చేయలేము రెండు ఒకటే ఎందుకు అని అంటే ఇప్పుడు ఫోన్ ఫోన్ అప్డేటెడ్ వర్షన్ వస్తానే లేటెస్ట్ వర్షన్ మారుతుంది ఇప్పుడు కొలిచేదానికంటే మిషన్ల ద్వారానే కొంచెం బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఎగ్జాక్ట్గా వన్ సెవెంటీ ఉంటే ఎగ్జాక్ట్గా వన్ సెవెంటీ చూపిస్తుంది సో మనం కొలడం వల్ల అటు ఇటు పెట్టడము లేకపోతే ఆ కొలడం మాన్యువల్గా కొలడం అనేది అది మంచిగా ఉండొచ్చు చెడుగా ఉండొచ్చు అక్కడ ఉన్న ఆఫీసర్ యొక్క మైండ్ సెట్ బట్టి ఉంటుంది సో ఈ మిషన్కి అలా ఐడియా ఉండదు కరెక్ట్గా ఉంటే యాక్సెప్ట్ చేస్తుంది వాళ్ళు ఆల్రెడీ దాంట్లో ఫిక్స్డ్ చేసి ఉంటారు ఎంత ఉన్నారు ఏంటనేది క్లారిటీ ఉంటుంది అనమాట వన్ సెవెంటీ ఉన్నారా లేదా ఏంది కథ అని చెప్పి సో తెలిసిపోతుంది ఆటోమేటిక్గా మిషన్ మిషన్లో సో ఆ మిషన్లో ఇప్పుడు నువ్వు మీరు ఎగ్జాక్ట్గా వన్ సెవెంటీ ఉన్నారనుకోండి అబ్బాయిలు అయితే ఖచ్చితంగా వన్ సెవెంటీ చూపిస్తుంది సో వన్ సెవెంటీ లేదనుకో ఒక పాయింట్ తక్కువ ఉంది అనుకో ఆ పాయింట్ తక్కువ అని చూపిస్తుంది సో ఒక పాయింట్ తక్కువ ఉన్నా సరే మీరు హైట్లో అయితే ఎలాంటి ఎగ్జామ్షన్ అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే మీరు చూడవచ్చు ఫిజికల్కి వెళ్ళిన తర్వాత వెయిట్లో ఎగ్జామ్స్ ఇవ్వచ్చు చెస్ట్లో ఎగ్జామ్స్ ఇవ్వచ్చు సో దీంట్లో అయితే మాత్రం హైట్లో అనేది ఖచ్చితంగా అబ్బాయిలకి అయితే వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సిందే అమ్మాయిలకి అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే వాళ్ళైతే ఉండాల్సిందే సో ఇది ఈ మిషన్ అనేది హైటు వెయిట్ ఇందులోనే అనమాట ఎందుకు ప్రాసెస్ కూడా స్పీడ్గా అయిపోతుంది నెక్స్ట్ ఇంకోటి ఏమంటే ఈ సిలికాన్ చిప్కి సంబంధించి లెగ్ పెట్టే ఛాన్స్ అనేది ఉంది సో వచ్చిన ఇన్ఫర్మేషన్ లెగ్ కానీ వచ్చింది సో మరి ఎంతవరకు క్లారిటీ అనేది మనకు ఇంకా తెలియదు సో అది లెగ్ కావచ్చు హ్యాండ్ కావచ్చు అయితే ఉండకపోవచ్చు ఈ రెండింటిలో లెగ్గా హ్యాండ్ ఈ రెండిట్లోనే ఏదో ఉంటుంది ఖచ్చితంగా సో మాక్సిమం ఒకవేళ లెగ్ ఉందంటే సో ఇక్కడ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి సో ఈ విధంగా మీకు ఈ సిలికాన్ చిప్ అనేది మీకు లెగ్కు కు ఇక్కడ అనేది కడతారు సో ఊడిపోతుందేమో వచ్చేస్తుందేమో అలా డౌట్ లేనో రావచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ ఓడదు ఖచ్చితంగా బాగా ఫిక్స్డ్ చేసి ఉంటారు ఒకసారి కాలికి సంటించేస్తారు దాన్ని దాని అంటి చేస్తే అది అట్లే అతుక్కునే ఉంటుంది అసలు పోనే పోదు కింద పడనే పడదు అది సో మీ రన్నింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు నేను ఆల్రెడీ చెప్పాను వివరించాను ఒక గ్రౌండ్లోనే స్టాండ్ అనేది ఉంటుంది తర్వాత దానికి ఎదురుగా ఆపోజిట్లో ఒక మ్యాట్ అనేది ఉంటారు మీరు ఎప్పుడైతే ఆ స్టాండ్ నుంచి బయట వచ్చి రెడీగా ఉంటారు ఆ స్టాండ్ నుంచి బయట వచ్చిన తర్వాత మీరు ఒక ఎదురుగా ఒక మ్యాట్లా చిన్న స్టాండ్ ఉంటుంది ఆ స్టాండ్ని ఎప్పుడైతే దాడతారో దాటినప్పటి నుంచి మీరు రన్నింగ్ రన్నింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది మీకు టైమింగ్స్ అనేది కౌంటింగ్ అయిపోతూ ఉంటుంది అనమాట ప్రతి రౌండ్ మీకు చెప్తారు గ్రౌండ్లో ఉంటే గ్రౌండ్లో సో ఆంధ్ర తెలంగాణ ఇంకా రోడ్డ గ్రౌండ్ క్లారిటీ అనేది లేదని లేదు ఇంతవరకు సో ఎక్కడ గ్రౌండ్లో ఉన్నాయో కూడా తెలియదు ఇంకా మిగతా టోటల్ అయితే ఎక్కడెక్కడైతే నైంటీ నైన్ పర్సెంట్ గ్రౌండ్లే ఉంటాయి సో సో ఈ గ్రౌండ్లే ఉంటాయి ఒకవేళ ఆంధ్ర ఎక్కడైనా గ్రౌండ్ లేకపోయినా ఏదైనా సెంట్రల్కి వాళ్ళు ఇచ్చిన సెంట్రల్కి ఫిజికల్కి సంబంధించి కనెక్ట్ చేయడానికి గ్రౌండ్ లేకపోతే రోడ్లో పెడతారు సో దేంట్లో పెడతారు అయితే మాత్రం మన ఆంధ్ర తెలంగాణ మాత్రం ఇంకా క్లారిటీ లేదు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నోటీస్ రిలీజ్ చేస్తాడు అది ఐటీపీ వెబ్సైట్లోనా లేకపోతే సిఆర్ఎఫ్ వెబ్సైట్లోనా ఈ రెండు వెబ్సైట్లో దేంట్లో దాంట్లో రావాలి సో రాగానే మీకు అనేది నేను అప్డేట్ అనేది ఇస్తాను ఖచ్చితంగా సో ఎవరైతే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అలాగే బాగా గట్టిగా ప్రాక్టీస్ అనేది చేయండి ఏదైతే నేను చూపించిన స్క్రీన్ మీద అలాంటివే ఉంటాయి మీరు కావాలంటే వెళ్ళిన తర్వాత మీరు అయితే చూస్తారనమాట సో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది వాడతారు సో మీకు ఈ ఏదైతే టెండర్ ఉందో పదమూడో తేదీ నాటిగా అది అయిపోయేంత వరకు రిజల్ట్స్ వచ్చేటట్టుగా లేదు రాగానే మీకు ఫస్ట్ అప్డేట్ నేనే ఐఎస్ఆర్ డిఫెన్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ అప్డేట్ నేనే ఇస్తాను ఏ క్షణంలో వచ్చినా సరే నైట్ పన్నెండు గంటలకు వచ్చినా సరే అప్డేట్ నేను ఖచ్చితంగా మీకు ఇస్తాను సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రన్నింగ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి సో ఇది దీనికి సంబంధించింది సో ఇందులో ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే మీరు అడగచ్చు సో ఎక్కడ సెంటర్లు అయితే ఆంధ్ర రెండు సెంటర్లు తెలంగాణలో అయితే నాలుగు సెంటర్లు ఉండే ఛాన్స్ ఉంది అందులో పేర్లు అవ తెలియదు ఇంకా సో ఏం దేన్ని పెడతారు ఏమనేది ఎందుకంటే మీరు స్ట్రెంత్ ఆల్రెడీ తక్కువ ఉన్నారు సో పదహారు వేలు పోస్టులు ఇంటూ అన్న పదహారు ఇంటూ ఎయిట్ అన్నా సరే ఒక రెండు లక్షల తొంభై వేలు రెండు లక్షల ఎనభై అంతా సంథింగ్ వస్తుంది రెండు లక్షల పైన మూడు లక్షలు లోపే ఉంటారు మీరు అందరు కలిపితే సో మీకు అన్ని సెంటర్లు ఎక్కువ సెంటర్లు పోయి లాస్ట్ నోటిఫికేషన్ లాగా ఎక్కువ సెంటర్లు పెట్టాల్సిన అవసరం అయితే మీకు లేదు తక్కువ సెంటర్లతోనే కంప్లీట్ చేస్తాడు ఒక్కసారి ఫిజికల్ నోటీస్ రిలీజ్ అయ్యిందంటే ఎమ్మ స్పీడ్ మీద నడుస్తుంది మళ్ళీ సో తర్వాత మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు సో నేను చాలాసార్లు చెప్తానే ఉన్నాను మీకు సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ చేయండి ఎవరికైతే రన్నింగ్ రాలేదో వాళ్ళు రెండు పూట్ల ప్రాక్టీస్ చేయండి ఎవరికైతే రన్నింగ్ బాగొచ్చో మేము పాస్ అయిపోవాలనే అనే కాన్ఫిడెంట్ ఉంటే వేరే జాబ్లకు ప్రిపేర్ అవ్వండి సో వేరే జాబ్ దీనికంటే బెటర్ జాబ్ లేదన్న మీకు అనిపించి మీకు నాలెడ్జ్ ఉంటే వేరే జాబులు కూడా బెటర్ అనేది అవ్వండి ఆర్పిఎఫ్ ఎస్ఐకి ప్రిపేర్ అవ్వండి ఆర్పిఎఫ్ ఎస్ఐ చాలా బాగుంటుంది సిపిఓకి ప్రిపేర్ అవ్వండి ఇంకా వేరే ఏదైనా మీకు ఇష్టమైన జాబులు ఇంకేదన్నా ఉంటే ఎస్ఎస్సిలో సిహెచ్ఎస్ఎల్ కావచ్చు ఎంటీఎస్ కావచ్చు అవి ఇంకా వీటికంటే ప్రశాంతమైన జీవితాలు అనమాట సో వాటికి ప్రిపేర్ అవ్వండి ఖాళీగా అయితే ఉండొద్దండి ఖచ్చితంగా ప్రతిదానికి ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండండి ఏదో దాంట్లో సక్సెస్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అవుతారు సో ఇది దీనికి సంబంధించి థ్యాంక్ యూ